నమస్కరించి నిన్ను కొనియాడును. జయగల హృదయుడవు నీ స్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయెము. ఏమన్నాడంట, ఆ పుస్తకాన్ని నేనే రాశానమ్మా అన్నాడంట. వెంటనే ప్రియులారా ఇంటికి వెళ్ళిపోయింది. మూలబడేసిన పుస్తకాన్ని తీసి దుమ్ము దులిపి చదవడం ప్రారంభించింది. ఆసక్తిగా చదువుతూ ఉందంట. మొత్తం ఒక్క రోజులో పుస్తకం మొత్తం చదివేసింది. చదివేసి వెంటనే తన ప్రియుడి దగ్గరికి వెళ్ళింది. నీ పుస్తకం నేను చదివాను, చాలా బాగుంది. నేను ఇంతవరకు చదివిన పుస్తకాలన్నిటిలో నువ్వు రాసిన పుస్తకమే శ్రేష్టమైనది అనిందంట. హల్లెలూయా హల్లెలూయా. ఏ ముందు చదివితే పుస్తకం విసిరేసిందిగా అర్థం కాక, ఇప్పుడేమో చదివితే ఆసక్తిగా చదివింది. నేను చదివిన పుస్తకాలన్నిట్లో ఇదే శ్రేష్టమైన పుస్తకం అనింది. కారణం ఏంటండి, రచయిత తన ప్రియుడే కాబట్టి. ఆ పుస్తకం రాసిన రచయిత తన ప్రియుడే. ఆల్రెడీ ఆ యవనసుడు ప్రేమలో ఉంది కాబట్టి ఆ పుస్తకాన్ని, నా ప్రియుడు రాసినటువంటి పుస్తకాన్ని ఆసక్తిగా నేను చదవాలి అని ఆసక్తిగా చదివింది. ప్రియులరా ఆలోచించేద్దాం. మొదట ఏం అర్థం కావడం లేదు అని ఇసిరికొట్టిన ఆ పుస్తకాన్ని తీసి మళ్ళీ ఆసక్తిగా చదువుతూ ఉంది. ప్రియులరా ఈనాడు మనం బైబుల్ చదవడానికి ఇసుక ఎందుకు వస్తుందంటే, ఆసక్తి ఎందుకు రావడం లేదని చూపించలేకపోతున్నాం అంటే, ఇంకా మనం ఏసయ్య ప్రేమలో పడలేదని అర్థం. చెప్పండి, మన ఏసయ్య ప్రేమలో పడిపోలా, ఆయన మనం నిజంగా మనం ప్రేమించలేకపోతూ ఉన్నాం. కనుకనే బైబుల్ చదివేటప్పుడు మనకేమొస్తుంది, నిద్ర వస్తుంది. బైబుల్ చదివేటప్పుడే ఎక్కడ లేని పనులు అని అప్పుడే పడతాయి, అప్పుడే పని చేయాలనిపిస్తుంది, ఎన్నో పనులు అప్పుడే వచ్చి పడతాయి. ప్రియులారా మనం బైబుల్ని, దేవుని యొక్క వాక్యాన్ని ఎందుకు మనం సరిగా ధ్యానించలేకపోతున్నాము అనంటే, దేవుని మనం సరిగా ప్రేమించలేదు. ఇంకా మనం ఆయన పరిపూర్ణంగా ప్రేమించలేదు. ఆయన ప్రేమలో గనక మనం పడితే ప్రియులరా, మన కొరకు ఆయన ఈ గ్రంథాన్ని మన కొరకు రాశాడు. ప్రేమ లేక ఇది, మన ప్రాణప్రియుడైనటువంటి దేవాది దేవుడు మన కొరకు రాసినటువంటి ఇది లవ్ లెటర్. ప్రేమ లేక, ఆ ప్రేమ లేకను మనం ఆసక్తిగా చదవాలి అనంటే ఆయన ప్రేమలో మనం పడాలి, ఆయన ప్రేమించే వారముగా ఉండాలి. అప్పుడే ఎవరైతే ఆయనను ప్రేమిస్తారో, ఎవరైతే ఆయన ప్రేమలో పడతారో ప్రియులరా, వారు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ధ్యానం చేస్తారు, దేవుని మాటలను వింటారు. హల్లెలూయా హల్లెలూయా. ప్రియుల విషయం అంత ఎందుకు చెప్తున్నాను అనంటే, ఆయన గొప్పతనం గురించి మనం తెలుసుకోవాలి అనంటే, ప్రతిదినం మనం బైబుల్ గ్రంథాన్ని మనం ధ్యానం చేయాలి. అప్పుడే ఆయన గొప్పతనాన్ని గురించి మనం అర్థం చేసుకోగలుగుతాం. నేను బిగ్గరగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు. ఎవరు చెప్పండి, పరిశుద్ధుడు ఆయన. ఆయనలో ఉన్నటువంటి గొప్ప లక్షణం అదే, పరిశుద్ధుడైన దేవుని ఆరాధిస్తున్నాము. కాబట్టి ప్రియులరా మనము ధన్యులము. అదే రెండో విషయంలోనికి మనం వెళ్దాం. ఆయనను మన జీవితాలకు గనక దేవుడిగా చేసుకుంటే మనకు కలిగేటువంటి, లేదా మనం చేసుకుంటే మనం ఎందుకు ధన్యులము, ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో రెండవ లక్షణాన్ని కూడా మనం చూద్దాం. దైవజనుడైన యోహాను, మొదటి యోహాను పత్రిక, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయంలోనికి ఒకసారి మనం చూద్దాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. చాలండి, దేవుడు ప్రేమస్వరూపి. చెప్పండి ఎవరంట ఆయన, అందరూ చెప్పాలి, ప్రేమస్వరూపి. ఎవరండి ఆయన, ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అనంటే, ఆయన ప్రేమించే దేవాతి దేవుడు. ఆయన ప్రేమస్వరూపి, ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమించే దేవుడు. ఆయన గుణమే ప్రేమించడం. ప్రియులరా ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అనంటే, ఆయన ప్రేమస్వరూపి, ప్రతి ఒక్కరిని ప్రేమించేవాడు, ప్రతి ఒక్కరిని ఒకే రీతిగా ప్రేమించేవాడు. ఆయన ప్రేమలో పక్షపాతము లేదు, ఆయన ప్రేమలో స్వార్థము లేదు, ఆయన ప్రేమ ఏ లాభాన్ని ఆశించలేదు, ఏ లాభము ఆశించకుండగా, ఏ స్వార్థం లేకుండగా, ఏ పక్షపాతము లేకుండగా దేవాతి దేవుడు నిన్ను నన్ను ఆయన ప్రేమించాడు. హల్లెలూయా
ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి ఈనాడు మనము ఈ రీతిగా ఆయన సన్నిధిలో ఉన్నాం, ఆయన మాటలను మనం వింటూ ఉన్నాం. ఆయన మనల్ని ప్రేమించాడు, ఆయన ప్రేమస్వరూపి. ప్రియులారా, 2016 సంవత్సరాల క్రితం పాపములో శాపములో జీవిస్తున్నటువంటి మన బ్రతుకులను విడిపించడానికి, నరకములోనికి వెళ్ళిపోతున్నటువంటి మన బ్రతుకులను విడిపించడానికి నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు. కారణం ఏంటో తెలుసా? మనం నశించిపోతున్నాము అని, మనం నరకములోనికి వెళ్ళిపోతున్నామని, నా కుమారుడు నాకు దూరంగా జీవిస్తూ నరకానికి వెళ్ళిపోతూ ఉన్నాడు, నా కుమారుడు నరకానికి వెళ్ళిపోవడానికి నాకు ఇష్టము లేదు అని ఆయనే స్వయాన ఈ లోకానికి నరవతారిగా దిగి వచ్చాడు. పాపముతో నిండిపోయినటువంటి ఈ లోకానికి ఆయన దిగి వచ్చి మనందరినీ ప్రేమించి మన పాపపు సంఖ్యల నుండి మనల్ని విడిపించాడు. ఎలాగనో తెలుసా? తన ప్రాణాన్నే బలిగా అర్పించాడు, తన ప్రాణాన్నే బలిగా అర్పించాడు, గొప్ప త్యాగం చేశాడు. ప్రియులారా, నిజమైన ప్రేమకు నిదర్శనం ఇదే. దేవాతి దేవుడు మన అందరి కొరకు ఆయన చనిపోయి తన ప్రేమను చూపించాడు. నిజమైన ప్రేమ అంటే ఇదే. ఈనాడు దినాల్లో ప్రేమలు ఉన్నాయి ప్రియులారా, మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు ఈ లోకంలో ఉన్న ప్రేమలు ఎలాంటివి అంటే, నీవు నన్ను ప్రేమించకపోతే నిన్ను చంపేస్తా అంటాడు ఒకడు. ఏమంటాడండి? నన్ను ప్రేమించకపోతే నిన్ను చంపేస్తా. ప్రేమించకపోతే చంపేస్తే ఏదైనా అది అది దానిలో ప్రేమ అనేది ఉందా? ప్రేమ అంటే త్యాగం చేయాలి. ప్రేమ అనేది త్యాగం చేసేదే ప్రేమ. త్యాగం చేయకుండా నన్ను ప్రేమించకపోతే చంపేస్తాను, లేదంటే గొంతు నరికేస్తాను, యాసిడ్ మొహన్ పోస్తాను. ఈ మధ్య మనం టీవీ న్యూస్లో వార్తా పేపర్లో మనం చూసేటువంటి వార్తలు ఇవేనండి. ఇవే లోక సంబంధమైన ప్రేమలు. నాడు యవనస్తులు మరి ప్రాముఖ్యంగా తమ జీవితాలను అనేకమైనటువంటి భయంకరమైనటువంటి పాపమును తీసుకుని వెళ్తూ ఉన్నారు. చెడుతనమును తీసుకుని వెళ్ళి వారి దేవుడిచ్చిన విలువైన జీవితాన్ని వారు పాడు చేసుకుంటున్నారు. లోక ప్రేమలని, లోక సహవాసాలని, దేవుడిచ్చిన విలువైన జీవితాన్ని పాడు చేసుకున్న ప్రియులరా, ఈ మాటలు వింటున్నటువంటి మనం లోక ప్రేమలో ప్రియులరా, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమలో ఇప్పుడు స్వార్థమే ఉంటుంది. ఇప్పుడు స్వార్థమే ఉంటుంది. చూడండి, పెళ్ళైన కొత్తలో భార్య భర్తలు ఇద్దరు పెళ్ళైన కొత్తలో ఎంతో అన్యోన్యంగా ఉంటారు. నువ్వు లేకపోతే నేను లేను, ఏమండి నువ్వు లేకపోతే నేను లేను అని ఎంతగానో భార్యాభర్తలు పెళ్ళైన కొత్తలు ఎంతో బాగా జీవిస్తారు. పాపం చూసే వాళ్ళకి అబ్బా భార్యాభర్తలు అంటే వీళ్ళేనండి, వీరు లాగు ఉండాలి అని అనుకుంటారు. కొన్ని సంవత్సరాలు గడిచిపోద్ది, కొన్ని సంవత్సరాలు గడిచిపోద్ది పాపం ఆ భార్యాభర్తలకు ఏదో ఒకరోజు ఏదో ఒకరు గొడవనంట. కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఒకలాగు ఉంటారు. మళ్ళా కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఎప్పుడు కొట్టుకోవటమే తిట్టుకోవటమే. తర్వాత చివరికి ఏమనిపించిందంటే, చీ వీరిలాగా అసలు ఉండకూడదు. పిల్లరా, భార్యాభర్తల మధ్యన ప్రేమలో అనురాగం తగ్గిపోతూ ఉంది. బంధుమిత్రుల మధ్యలో ప్రేమలో అనురాగం తగ్గుతూ ఉంది. ఇది కేవలం స్వార్థమైనటువంటి ప్రేమ. మనల్ని ప్రేమించి, నిన్ను నన్ను మనందరినీ ఆయన ప్రేమించి కలువరి సిలువలో ఆయన బలియాగమయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ గురించి మనం ఎన్నో పాటలు పాడుకుంటాం కదండి. ఆయన ప్రేమ ఎంత గొప్పదో ఎన్నో పాటలు మనం పాడుకుంటూ ఉంటాం. ఒక భక్తుని అంటాడు, యా మనిషికి మనిషికి మధ్యన ప్రేమ అది స్వార్థంతో కూడిన పాటే. స్వార్థంతో కూడినటువంటి ప్రేమే అది. అయితే నీవు నన్ను ప్రేమించిన విధానం అది నీ కృప వల్లనే అని చెప్పేసి అని దేవుని యొక్క ప్రేమను గురించి ఔన్నత్యాన్ని దేవాది దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రాలిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మనిషికి మనిషి ప్రేమించుటలో స్వార్థం మూల కారణం. దేవా నీవు ప్రేమించుటకు నీ కృపే కారణం. మనిషికి మనిషి ప్రేమించుటకు స్వార్థం మూల కారణం. దేవా నీవు ప్రేమించుటకు నీ కృపే కారణం. మనుషులు మమతలు మారిన బంధాలు విరిగిన యేసు ప్రేమ. అవునండి, మనుషులు మారిన మమతలు మారిన బంధాలు విరిగిన యేసు ప్రేమ. మా ప్రేమ ప్రేమ ప్రేమ.
నందని ప్రేమ నా యేసు ప్రేమ వెలకు నందని ప్రేమ నా యేసు ప్రేమ వెలకు నందని ప్రేమ నా యేసు ప్రేమ వెలకు నందని ప్రేమ మనిషి మనిషి ప్రేమించే విషయంలో స్వార్థం అనేది ఉంది. అయితే దేవుడు మనల్ని ప్రేమించే విషయంలో ఏ స్వార్థము ఆయనలో లేదు. ఆయన మనల్ని ప్రేమించాడు. కారణం ఏంటంటే ఆయన కృప ద్వారా మనల్ని ప్రేమించాడండి, ప్రేమించాడు. దేవుని ప్రేమ ఎన్నటికీ మారదు. మనుషులు మారిపోతూ ఉండొచ్చు, మనుషుల ప్రేమలో ఉన్నటువంటి అనురాగాలు మారిపోతూ ఉంటాయి. చూడండి, పుట్టినప్పుడు బిడ్డ పుడతాడు. పుట్టినప్పుడు ఎంతో చక్కగా బిడ్డని అల్లారు ముద్దుగా చూసుకుంటాం, ముద్దులు పెట్టుకుంటాం, ఏమండి ఎంతో చక్కగా చూస్తాం, ఎత్తుకుంటాము, ఆడుకుంటాం, అవసరమైతే వాళ్తాం. వాళ్ళ మనకున్న ప్రేమను వారి పట్ల మనం వ్యక్తం చేస్తాం. అదే ప్రేమ ఆ పిల్లవాడు పెద్దయిపోయి మీదగా 20 సంవత్సరాలు వస్తాయి, అలాగనే ప్రేమిస్తున్న తల్లిదండ్రులు అలాగనే ప్రేమిస్తారండి. చిన్నప్పుడు ఎంతైతే ప్రేమించారో పెద్దయితే అలానే ప్రేమిస్తారా? 20 సంవత్సరాలు వచ్చినప్పుడు మమ్మీ నన్ను ఎత్తుకోవాలంటే ఏమంటారు? దున్నపూతులాగా ఉన్నావు, ఇప్పుడు ఎత్తుకోవాలా అని అంటారా? అనరా. అంటే కారణం ఏంటంటే వయసు పెరిగే కొద్దీ, కాలాలు మారిపోతున్నటువంటి కొద్దీ మనుషుల ప్రేమ తగ్గిపోతూ ఉంది. కానీ దేవుని ప్రేమ ఎలాంటిదో తెలుసా? ఆయన సెలవిస్తూ ఉన్నాడు, ముదిమి వచ్చేంత వరకు నేను నిన్ను ఎత్తుకునే దేవుడను. హల్లెలూయా. ఓ రోజున ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి, ప్రిల్లరా, పాపము చేత పట్టబడుతున్నటువంటి ఒక స్త్రీని శాస్త్రులు పరిశీలనటువంటి వారు ఆయన పాదాల దగ్గర పడివేశారు. పాపము చేత పట్టబడినటువంటి స్త్రీని ఆయన పాదాల దగ్గర పడివేసి, బోధకుడా, నేను ప్రేమాస్వరూపుని కరుణామయుడు అంటావు కదా, ఎవరు నేను శిక్షించను అని అంటావు కదా, ఇదిగో చూడు, యూదుల యొక్క ధర్మశాస్త్రం ప్రకారం ఎవరైతే పాపము చేస్తే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలి అని యూద ధర్మశాస్త్రం చెబుతూ ఉంది. దీనికి నువ్వేమి వేస్తావు శిక్ష? ఒకవేళ ఆ ధర్మశాస్త్రాన్ని మీరితే, నీవు ధర్మశాస్త్రాన్ని మీరినట్టే, నువ్వు పాపము చేసినట్టే. ఒకవేళ గనక ఆమెను నీవు శిక్షిస్తే నీలో ఏ కనికరము ఉండదు అని యేసుక్రీస్తు వారిని శోధించడానికి, ఆయనలో ఉన్న తప్పుని ఏదో ఒకటి కనిపెట్టడానికి పాపాత్మురైన స్త్రీని తీసుకుని వచ్చి యేసయ్య పాదాల మీద పడేశారు. ప్రియులారా, ఆమె నిజంగా పాపాత్మురాలి, పాపము చేత పట్టబడింది. అయితే దేవాతి దేవుడు ఆమెను అన్నటికి శిక్షించినట్టు బైబిల్ మనం చూడం. అయితే ఆయన ఒక మాట అంటాడు, ఏమనంటే మీలో ఎవరైనా పాపము చేయనటువంటి వాళ్ళు, మీలో ఎవరైనా ఉంటే ఆమె మీద రాయి వేయండి అయ్యా అని దేవాతి దేవుడు వాళ్ళతో చెప్తాడు. మీలో ఎవరైతే పాపము లేదో, పాపము చేయలేదో, మొదటి రాయి మీరు ఆమె మీద వేయండి. ఎవరైనా వేశారండి? దమ్ముంది ఎవరికైనా? ధైర్యం ఉందా? లేదు. అందరూ పాపం చేసేవాళ్ళు, ఎవ్వరూ కూడా శిక్షించకుండా, ఎవరు కూడా రాయి వేయకుండా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెనక్కి వెళ్ళిపోయారు. దేవాతి దేవుడు ఒక్కడక్కడ నిలబడి ఉన్నారు. ప్రియులారా, ఆయన అంటూ ఉన్నాడు, అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా? లేదయ్యా, నన్ను ఎవరు శిక్షించలేదు, అయితే నేను కూడా నిన్ను శిక్షించను. హల్లెలూయా.
ఇదండి దేవుని ప్రేమ. మనం ఎంతటి పాపపు స్థితిలో ఉన్నా, భయంకరమైనటువంటి స్థితిలో మనం జీవిస్తూ ఉన్నా, ఆయన పాదముల చెంత పడి మనం ఏడిస్తే, కన్నీరు కారిస్తే, పశ్చాత్తపడితే, ఆయన మనల్ని శిక్షించకుండా ఆయన మనల్ని ప్రేమించే దేవుడైన ఆయన అన్నిటికీ మనం శిక్షించడం. ఆయన శిక్షించడానికి లోకానికి రాలా, ఆయన మనల్ని శిక్షించడానికి ఈ లోకానికి రాలా. ఈ సమాజంలో, ఈ లోకంలో ఒక సామెత ఉంది, ఏంటంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. అంటే దుష్టులందరినీ శిక్షించడం, పాపం చేసే వాళ్ళందరినీ శిక్షించడం, మంచి చేసేవారిని రక్షించడం. కానీ మన యేసయ్యలో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? పాపం చేసిన వారిని అయినా ఆయన సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడితే, ఎంతటి ఘోర పాపులైనా సరే ఆయన రక్షించే దేవుడు, ప్రేమించే దేవుడు ఆయన. ఆయన శిక్షించే దేవుడు ఎన్నటికీ కానే కాదు. హల్లెలూయా. ఆది కాండం మన పరిశుద్ధ గ్రంథంలో నుండి మరొక అద్భుతమైనటువంటి మాట, ఆయనలో ఉన్నటువంటి మరొక గొప్ప లక్షణం ఏంటి అనంటే, ఆది కాండము 17వ అధ్యాయం మొదటి వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి కలిగిన దేవుడను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఆయనలో ఉన్నటువంటి మరో గొప్ప లక్షణం ఏంటి అనంటే, ఆయన సర్వశక్తిమంతుడు. చెప్పండి ఎవరు ఆయన? ఆయనలో గొప్పతనం ఏంటి? సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. మనం ఆరాధించిన దేవునికున్న గొప్పతనం ఏంటి అనంటే, ఆయన సర్వశక్తిమంతుడు. దైవజనుడు అబ్రహాముకి దేవాది దేవుడు తను తను ప్రత్యక్షపరుచుకున్న సమయంలో ఆయన తను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. ఏమనంటే, అబ్రహాం భయపడమాకు, నేను సర్వశక్తిమంతుణ్ణి. నీ జీవితములో ఎవరైతే ఇది నీది అసాధ్యము అని అన్నారో, ఎవరైతే ఇది నీ వల్ల కాదు అని అన్నారో, ఎవరైతే నిన్ను అవమానపరుస్తూ ఉన్నారో, ఇది నీకు అసాధ్యము అని ఎవరైతే నిన్ను హేళన చేసి మాట్లాడుతూ ఉన్నారో, మనుషులకు ఇది అసాధ్యమే కానీ నాకు సమస్తము సాధ్యమే, నాకు ఇది సాధ్యమే కాబట్టి నేను సర్వశక్తిమంతుణ్ణి అని దేవుడు తన గొప్పతనాన్ని గురించి మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియులరా, మన దేవుళ్ళు ఉన్న గొప్పతనం సర్వశక్తిమంతుడు. మనం ఆలోచన చేస్తే కొన్ని కొన్ని సార్లు మనకు అనిపిస్తుంది, నేనేమి చేయలేనండి, నేను ఇంతే, నా బ్రతుకు ఇంతే, నా వల్ల ఏమి కాదు అని ఎంతో మంది నిరుత్సాహపడుతూ ఉంటారు. మరి కొంతమంది ఉంటారు, ఏదైనా ఒక మంచి కార్యాన్ని మనం తలపెట్టాలి అని అంటే, ఒక మంచి పని మనం జరిగించాలి అని అనుకుంటే, పక్కన ఉన్నటువంటి వారు కొంతమంది ఉంటారండి, వాళ్ళు సహకరించరు, ప్రోత్సహించరు. నువ్వు చేస్తావా ఇది? నీ వల్ల సాధ్యమేనా? నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు, మౌనంగా ఉండు, కాముగా ఉండు అని ఎంతో మంది వారి పక్కన చేరి నిరుత్సాహపరుస్తూ ఉంటారు. వారిని హేళన చేసి వారిని ఇంకా కృంగదీసిన దిశలో తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ప్రియులరా, మన మనుషులకు ఇది అసాధ్యమే కానీ మనం ఆరాధించిన దేవదేవునికి సమస్తము ఆయన సాధ్యపరిచే దేవుడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం ఎక్కడ చూసినా ఆయన అద్భుతమైన కార్యాలు జరిగించే దేవుడు, ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు అని ఎంతో మంది ప్రవక్తలు సెలవిచ్చారు. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడు. ఇది నా జీవితంలో జరగదు, ఇది అసాధ్యము అని అనుకున్న వారి సహితము వారి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలను జరిగించాడు. బైబిల్ గ్రంథంలో ఎన్నో ఉదాహరణలు మనం చూస్తాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇది సాధ్యము కాదు, ఇది వల్ల పడదు అనేటువంటి సందర్భాలలో దేవాదేవుడు జోక్యం చేసుకొని వాటిని సాధ్యపరిచాడు. ఉదాహరణకు మనం చూస్తే హన్నా అనేటువంటి స్త్రీని మనం చూస్తాం కదండి. ఆమె ఒకటే ప్రార్థన, ఒకటే ప్రయాస. ఏంటి ఆమె కన్నీరు? ఏంటి ఆ ప్రార్థన? పిల్లలు లేరు, గర్భం ఆమెలో లేదు. అయితే ఆమెకున్నటువంటి ఆ బలహీనతను బట్టి తన చుట్టుప్రక్కల వారికి ఎంతో మంది హేళన చేసి మాట్లాడు, ఇంక నీకు పిల్లలు పుట్టరు, నీ వల్ల కాదు, నీకు అసాధ్యము అని ఎంతో మంది అని ఉండవచ్చు. అయితే ప్రియులారా, హన్న దేవుని సంగ ప్రార్థన చేసింది, పట్టుబిడక పట్టుదలతో దేవుని సంగ ప్రార్థన చేసింది. ఒకవేళ మనుషులు ఇది అసాధ్యము అని అనుకున్నప్పటికీ, ఒకవేళ ఆమె కూడా అనుకుని ఉండొచ్చేమో, ఇది సాధ్యమేనా అని అనుకుని ఉండొచ్చేమో, కానీ ప్రియులరా, దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ప్రార్థన చేసిందో అసాధ్యము అని అనుకున్న దాన్ని దేవుడు
సాధ్యపరిచారు. హల్లెలూయా హల్లెలూయా. ఇది మన జీవితాలు, ఇది అసాధ్యము అని అనుకున్నాము, ఏ స్థితిలో మనము ఇది అసాధ్యము అని అనుకున్నామో దేవుడు దాన్ని సాధ్యపరుస్తారు, సాధ్యపరుస్తారు. ఇది వాస్తవం, నమ్మాలి. మనం నమ్మితే దేవుని కార్యాలను మనం కనులారా చూస్తాం. ప్రియులారా, వచ్చినంత వచ్చినటువంటి చిక్కల్లో ఏంటి అని అంటే మనం నమ్మం కదండి, మనం నమ్మం. దేవుడు కార్యం చేస్తాను అని వాగ్దానం ఇస్తే మనం కొన్ని కొన్నిసార్లు నమ్మం, మనం అవిశ్వాసాన్ని చూపుతాం. కొన్ని కొన్నిసార్లు మనం నమ్మం వాటిని. ఆ దేవుడు చేస్తాడా, దేవుడు నా భర్తను మారుస్తాడా, నా పిల్లలను మారుస్తాడా, జరిగే పనేనా? ఎంతో మంది అవిశ్వాసాన్ని చూపుతూ ఉంటారు. ప్రియులారా, మనలో అవిశ్వాసం ఉన్నంత కాలం దేవుని కార్యాలు మనం చూడలేం, దేవుని కార్యాలను మనం చూడలేం. మనల్ని ఎప్పుడైతే విశ్వాసం కలిగి జీవిస్తామో, విశ్వాసముతో మనం ఈ విశ్వాస జీవిత యాత్రలో మనం ముందుకు నడుస్తామో, వాటిని దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలను ఆయన జరిగిస్తాడు. హల్లెలూయా. కారణం ఏంటంటే మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు చెప్పండి? సర్వశక్తిమంతుడు. ఆయనకి అసాధ్యం అనేది ఏది ఆయనకు లేదు. అసాధ్యమైనది ఆయన, ఆయనకు చేయలేనిది ఏది ఆయనకు లేదు. అన్ని సాధ్యపరిచే దేవుడు. ప్రియులారా, అబ్రహాముతో తను తాను ప్రత్యక్షమై, అబ్రహామ నేను సర్వశక్తి కలిగినటువంటి వాడను. అప్పటికి అబ్రహాముకు 75వ సంవత్సరంలో, అబ్రహాముకు తను 75వ సంవత్సరంలో దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నేను నీకు ఒక సంతానాన్ని ఇస్తాను అని. నీ రక్తం పుంచుకున్నటువంటి, నీ రక్తములో నుండే ఒక సంతానాన్ని నీకు ఇస్తానయ్యా అని అంటే, ప్రియులారా, అబ్రహాము నమ్మాడు, విశ్వాసాడు. ఆ సమయంలో 75 సంవత్సరాల వయసులో నీకు పిల్లలు పుడతారయ్యా, నీకు సంతానాన్ని ఇస్తాను అని అంటే ఏమండి, ఎవరు నమ్ముతారా? నమ్ముతారా అండి? వృద్ధాప్యం, పండు వృద్ధాప్యం, పళ్ళన్నీ ఊడిపోయినాయి. నవ్వితే బోసినోరు ఒకటే కనబడేది, పళ్ళన్నీ ఊడిపోయిన సమయంలో నువ్వు సంతానాన్ని కంటావయ్యా అని అంటే ఎవరు నమ్ముతారు? ఎవరు నమ్మం. మనమైతే నమ్మం, కానీ అబ్రహాము నమ్మాడు. హల్లెలూయా. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు దేవుడు అబ్రహాముని, అబ్రహాము దేవుణ్ణి నమ్మాడండి. నిరీక్షణకు ఆధారము లేదు, విశ్వాసం ఉంచాడు, నమ్మాడు. కాబట్టే దేవుని కార్యాలను అబ్రహాము చూశాడు. ప్రియులరా, కొన్ని కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, ఇది ఇంకా నా జీవితంలో ఈ కార్యం జరగదు, నా వల్ల కాదు, ఇది పరిస్థితులు కూడా అనుకూలించడం లేదు అని అనేకమైనటువంటి అనుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే వాటన్నిటిలోని మనం, వాటన్నిటిని బయటకు వచ్చి దేవుని సన్నిధిలో దేవునిపై మనం విశ్వాసం ఉంచితే ఆ కార్యాలను దేవుడు చేస్తాడు, నెరవేరుస్తాడు. కారణం, మనం ఆరాధిస్తున్న దేవుడు నరుడు కాదు, మనం ఆరాధిస్తున్న దేవుడు అని కేవలం సామాన్యమైన మానవుడు కాదు, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. ఇటువంటి గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాం. కాబట్టే మనం ధన్యులమయ్యామండి. మనము ఈయన ఆరాధిస్తున్నాం కాబట్టే మనం ధన్యులమయ్యాము. ప్రియులరా, ఆయన నమ్ముకున్నటువంటి వారి జీవితాలలో, ఆయన ఎందు విశ్వాసం ఉంచేటువంటి వారి జీవితాలలో ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. నమ్మండి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని మనం చదువుతూ ఉన్నాం కదా. మరి ఎందుకు నమ్మట్లేదు? దేవుడిని కుటుంబంలో కార్యాలు చేస్తాడు అని వాగ్దానం ఇస్తే ఎందుకు నమ్మడం లేదు? ఎన్నో సమస్యలను ఎదురు చూస్తున్నటువంటి చాలా మంది ప్రియులరా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎన్నో సమస్యలను ఎదురు చూస్తూ ఉండొచ్చు. ఇక నాకు ఉద్యోగం రాదు అని కొంతమంది నిరుత్సాహపడతారు, నా కుటుంబంలో ఈ కార్యం జరగదు అని నిరుత్సాహపడుతూ ఉంటారు. ఆ నిరుత్సాహస్తులోంచి మనం బయటికి వచ్చినట్లయితే, దేవుని మీద నమ్మిక ఉంచినట్లయితే దేవుడు సమస్తము ఆయన సాధ్యపరిచే దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. కారణం, మనం ఆరాధిస్తున్న దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తారు. కాబట్టి ఆయన విశ్వాసం ఉంచుదాం, ఆయన నమ్మిక ఉంచుదాం, దేవుని కార్యాలను మనం పొందుకుందాం. అందుకనే కీర్తనకారుడైన దావీదు సెలవిస్తూ ఉన్నాడు, యెహోవా తమకు దేవుడుగా కలిగిన జనులు ధన్యులు అని ఎందుకన్నారంటే ఆయనలో ఉన్న గొప్పతనాన్ని బట్టే. ఈ గొప్ప లక్షణాలు కలిగినటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాం, పరిశుద్ధుడైన దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాం, అలాగే ప్రేమ కలిగిన దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాం, సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాం. కనుకనే మనం ధన్యులమయ్యామండి.
మనం నరులను ఆశ్రయించలేదు, రాజులను ఆశ్రయించడం లేదు, మన నరులను మనం పూజించడం లేదు, కానీ ఈ సర్వ సృష్టిని సృష్టించిన దేవుణ్ణే మనం ఆరాధించే వారముగా ఉండాలి. ఆయన యందు ఎవరైతే నమ్మిక ఉంచుతారో, ఆయన ఎవరైతే దేవుడిగా చేసుకుంటారో, ఇన్ని గొప్ప లక్షణాలు కలిగిన దేవుణ్ణి ఎవరైతే తమ జీవితాలకు దేవుడిగా చేసుకుంటారో, వీళ్ళరా వారెప్పుడు కూడా ధన్యులే, వారెప్పుడు కూడా ధన్యులే. కాబట్టి రాత్రి వేళ ఈ మాటలు వింటున్నటువంటి మనం ఒకంత మనం గ్రహిద్దాం, మన జీవితాలు ఎలాగున్నాయి, మన జీవితాలు ఎలాగున్నాయి, ఈయనను మనం దేవునిగా చేసుకున్నామా, ఇన్ని గొప్ప లక్షణాలు కలిగినటువంటి దేవుణ్ణి, దేవుడు అని పిలవబడేటువంటి వాడు ఇన్ని లక్షణాలు ఉండాలి. మనం దేవుడిగా పిలుస్తున్నటువంటి దేవత దేవుడు ఇన్ని లక్షణాలు ఉన్నాయి. ఆయన పరిశుద్ధుడు, ప్రేమస్వరూపి, సర్వశక్తిమంతుడు. కాబట్టి మనం ఆయన ఆరాధిస్తూ ఉండగా ఆ మనము ధన్యులమయ్యాము. ఇంకా ఇంకా ఈ మాటలు వింటున్నటువంటి వారు ఇక్కడ కూర్చున్నటువంటి మన అందరిలో ఒకవేళ ఇంకా ఈయన విశ్వాసం ఉంచకపోతే, ఈయన మనం ఇంకా నమ్మిక ఉంచకపోతే, రాత్రి వేళ మన జీవితంలో ఆయన చేతులకు అర్పిద్దాం. ప్రభువా, నా జీవితాన్ని నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను, ఇప్పటి వరకు అనేకమైన సమస్యల్లో నేను జీవిస్తున్నాను, అనేకమైన అప్పుల బాధలు, అనేకమైన ఆర్థిక సమస్యలు, కుటుంబాంత రోగాలే, ఇటువంటి స్థితిలో నేను జీవిస్తున్నాను, నా జీవితాన్ని ధన్యకరంగా మార్చవా, నా జీవితాన్ని సంతోషకరంగా మార్చవా, నా జీవితాన్ని ఆనందకరంగా మార్చవా అని ఒక చిన్న ప్రార్థన చేస్తే దేవుడు మన జీవితాన్ని మారుస్తాడు. కాబట్టి ప్రియులారా, ఒక ఇంత తలలు ఉంచుదాం, కళ్ళు మూద్దాం. విన్న ఈ మాటలను మన వినికిడిలో దేవాతి దేవుడు ఫలభరితంగా ఆయన మార్చునుగాక, మనందరినీ ఆయన ధన్యులుగా ఆయన మనల్ని మార్చునుగాక. ప్రార్థన చేద్దామా. ప్రతి ఒక్కరిని తలలు ఉంచండి. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, మిగనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకే స్తోత్రాలు. నీ కృపలో ఇంతవరకు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నాయనా నీ పాద సన్నిధిలో చేరి ప్రార్థించే భాగ్యాన్ని, నీ మాటలు వినేటువంటి భాగ్యాన్ని ఇంతవరకు మాకు అనుగ్రహించిన కృపను బట్టి మీకే స్తోత్రాలు నాయన. ఎవరికి లేనటువంటి గొప్ప భాగ్యం, ఎవరికి లేనటువంటి గొప్ప ధన్యత నాయన మీరు మాకు అనుగ్రహించారు. మా జీవితాలను మిమ్మల్ని దేవునిగా చేసుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించారయ్యా. ఎంత గొప్ప దేవుడవు నాయన. అనేకమైన సమస్యలలో, అనేకమైన కష్ట సమస్యలలో, కష్టాల బాధలు, కన్నీటిలో మునిగిపోతున్నటువంటి మా జీవితాలలో మీరు దేవుడిగా ఉండి మా కన్నీటిని, ప్రతి కన్నీటిని నాట్యముగా మారుస్తూ నాయన మా జీవితాలను ధన్యకరంగా మారుస్తూ ఉన్న విధానాన్ని బట్టి మీకే స్తోత్రాలు. ఎవరైతే మిమ్మల్ని దేవుడిగా చేసుకున్నారో వా హృదయంలో గొప్ప సమాధానాన్ని నింపండి, శాంతిని నింపండి, సంతోషాన్ని నింపండి, వారి జీవితాలు ధన్యకరంగా మీరు మార్చండి. నీ బిడ్డలను బట్టి మరోసారి ప్రార్థిస్తూ ఉన్నాం. ఎంతో ఆశతో నీ మాటలు విన్నారు, వారి హృదయాల్లో ఫలభరితంగా మీరు మార్చండి. అలాగే ప్రభువా, నా వెనకాల అభిషక్తులు, దైవ సేవకులు, నా ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాం. వారి వారి పరిచర్యలో, వారి వారి సంఘాల పరిచర్యలు నేను ముందు కొనసాగుతూ ఉండగా మీ దాసులు చేస్తున్న పరిచర్యలను నాయన మీరు ఆశీర్వదించండి. అల్పులమైనటువంటి మమ్మల్ని ప్రేమించిన ఆయన ఈ ప్రాంతంలో, ఈ గ్రామంలో నాయన 2 దినాలు సువార్త సభలను ఏర్పాటు చేయడానికి మా కృపను అనుగ్రహించారు. ఇందులో నాయన సహకరించిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి మమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరి పేరు పేరున మీరు జ్ఞాపకము చేసుకున్నామని, నాయన మీ దీవెనలతో ప్రతి ఒక్కరిని నింపమని వేడుకుంటున్నాం. మీరు సహాయము దయచేసి మహిమ పొందుకొనమని పరిశుద్ధమైన మీ నామమునకు మాత్రమే మహిమ చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మా చిరునామా పాస్టర్ కే జాన్ పాల్ గారు, కరుణామయని ప్రార్థనా మందిరం, సంగడిగుంట, గుంటూరు. మీ ప్రార్థన వసతులకు మమ్మల్ని సంప్రదించినటువంటి మా ఫోన్ నంబర్ 9393736211, మరొక సెల్ నంబర్ 9391529611.